బాబు రాయ నసిమ మీరిద్దరూ వస్తారని తెలుసు అందుకే కోడి కోసి పులుసు పెడతానా ఈ మనసు ఉందే ఈ మనసు ఇంకెవరికి ఉంటుంది మాకు మాత్రం నోరు లేదేంటి బుల్లబాయ్ మాయ చెప్తున్నాను తప్పుగా అనుకోకు మీ అమ్మ దగ్గర ఈ ప్రేమ లేదురా అక్క అంటే మా రెండో అక్కే తప్పులేదు తప్పులేదు నేను ఒక మంచి విషయం చెప్పనా ఏంట్రా చెప్పు నువ్వు ముక్కన్నం పెడుతున్నావు నేను పప్పన్నం పెట్టబోతున్నా సినిబాబు నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలకి అనిచ్చే నేను పెంచుకుంటాను అయితే ఓ 10 15 కన్నా తప్పకుండానయ్యా వాళ్ళకు 1 2 అన్ని కడిగి చక్కగా పెంచుకుంటాను భోజనం చేసేటప్పుడు ఎటువంటి మాట్లాడి మాట్లాడతావు పిల్లవరయ్యా నీలని రథ మరి రాధమ్మా నువ్వు రాధమ్మనే చేసుకుంటావని అందరం అనుకున్నాం ఆశపడ్డావా తప్పులేదు తప్పులేదు ఆశీర్వదించి పంపించే ఏ మామద్దే బావా ఎలా ఉన్నావు ఏదో ఉన్నావులే విన్నాను పెళ్లి చేసుకోబోతున్నావు అంట ఏంటి మా అన్నయ్య ఇంటికి వెళ్ళి వస్తున్నట్టున్నా తెలుసు నువ్వు ముందు అక్కడికి వెళ్ళి వస్తావని వాడు నేను పెళ్లికి రాకూడదని చెప్పుంటాడే భుజాన్నే వేసుకుని పెంచానని భుజం తట్టుకొని చెప్పుంటాడే పనికి మాలేదు నాకు పిల్లలు లేరని ఎత్తిపడుతుంటాడే అలాగే పెళ్లికి 5 కాసులు చేయను కావాలని అడుగుంటాడే నాకు అంత అక్కర్లేదయ్యా 3 కాసులు సరిపోతాయి పెళ్లికి నేను రావాలంటే ఆ విధం రాకూడదు అంతే నన్ను అడిగితే వీళ్ళిద్దరూ రాకూడదు ఏంట్రా మండుతుంది ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే ఇలా అయిపోవడం తప్పు బావా ఎప్పటికైనా కలవాలిగా అయ్యయ్యా కలవటం ఎందుకు బావా ఇంత పగ నీకు పగ మాత్రమే కాదు రోషం మరి మాకు లేదండి రోషం మీ ఆయన కొట్టించు కడుపు కాల్చినట్టు ఉంది పెద్దవాళ్ళు పెళ్లి చేయమంటే కొమ్మకి కూర్చుంటారా ఈయన గారిని పెళ్లికి రమ్మను అప్పుడు వచ్చి తిట్టాలే మాయకు భోజనం వద్దంటే నాకు వద్దంటే కూరలో ఉప్పు లేదు మొక్క వద్దు మాయ అది సరే ఉంటే మరి ఆడపిల్ల తల్లి ఇంట్లో ఎవరు పోయారు మాయ ఎలా ఉన్నావు అక్క ఉన్నా నేవెలా ఉంటే లే నువ్వు బాగున్నావు కదా బావా ఇక్కడ దిక్కులేనోడు ఎక్కడికో వెళ్ళుంటాడు పుట్టకుట్టి కోసం ఏయ్ నట్టింట్లో కూర్చొని ఏడ్చావో చెప్పు తీసుకొడతాను మీకు విషయం చెప్పాలక్క విన్నాను లేవయ్యా సంతోషం సంతోషం తను మంచి పిల్లక్క నీ కూడా నచ్చుతుంది నువ్వు దగ్గరుండి పెళ్లి జరిపించాలక్క మేమెలా రాగలవు ఇలా చూడవే పురుగుల ముందు తాగి చావాలనుకుంటే తలుపులు తెరిచిపెట్టి చావు లోపల చూస్తే కంపు కొడుతుంది తినే అది బాగానే ఉంది ఓ నువ్వు రెచ్చగొడతావంటి అన్నిటికీ నువ్వే కదరా కారణం అనవసరంగా రెచ్చగొట్టుకు కడుపు కొట్టుతుంది పిలవడం కంటే మావయ్య మావయ్యనే కదరా ఎక్కువ పిలిచేది నువ్వు చదువుకున్న దానివి కదమ్మా నాకు కూడా మంచి చెడు నువ్వే కదా చెప్తావు నేను నీతో మాట్లాడాలి ఒకసారి తలుపు తీ నువ్వంటే ఇష్టం లేక కాదు రాదమ్మా నా మాట కాస్త వింటే నీకే అర్థం అవుతుంది తలుపు తీయమంటున్నానా సరే నా మొహం చూడక్కర్లేదులే ఎగ్జామ్ ఫీజ్ కట్టాను రసీదు తీసుకో నువ్వు నేను ఎత్తన పోరా ఏంటి కొత్త నంబర్లో ఉంది అల్లా హలో హలో నేను బాబా బామ్మర్ది పెళ్లి కొడుకు ముహూర్తానికి ముందు కాళ్ళు కడిగే వాళ్ళు అందరూ బామ్మర్దిలే బాబా నేను కృష్ణరాజుని ఓ ఇద్దరు పిల్లల మగుడు రుద్రరాజు కొడుకు కృష్ణరాజు ఎక్కడ బావా ఏంటి విషయం చెప్పు అదే ఈ పెళ్లి మ్యాటర్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను ఆ రోజు ఫుల్ బిజీ నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంటదరా ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు బావా నువ్వు అప్పుడే విజయం చెప్తావేంటి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు ఆ రోజు నేను బాగా బిజీ ఇప్పుడు ఎక్కడున్నావు బావా నీ కుటుంబంతో సంబంధం కలుపుకున్న పాపం కడుక్కోవడానికి రామేశ్వరం వెళ్ళిపోతున్నాను రా బావా ఇదిగో వచ్చేస్తున్నాను బావా అక్కడే ఉండు బావా ఆ ఉంటాను వచ్చేయి ఈ ఫోన్ ఒకటే గోదావరిలో మునిగినా గానీ వదలదు కదా హలో బావ బస్ స్టాండ్కి వచ్చాను ఎక్కడున్నావు బావా నీ ఇష్టానికి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావు అప్పటి వరకు నేను నడు రోడ్లు తెచ్చుకోవాలా
బావా బస్సు వెళ్ళిపోయిందా? బస్సు బయలుదేరలేదు, రామేశ్వరం పోవట్లేదురా. ఎందుకు వెళ్ళట్లేదు? నా కుటుంబం నాశనం అయిపోతుంటే నేను రామేశ్వరంలో ఏం చేయాలరా? ఇప్పుడు ఎక్కడ రా బావా. ఈబీ ఆఫీస్ లో కనెక్షన్ అడిగాను రా, ఇవ్వకుండా నాన్ చేస్తున్నారు. కనెక్షన్ ఇస్తారా విషయం తాకి చావమంటారా అని అడగటానికి వచ్చా. రైతులంటే గవర్నమెంట్ వాళ్ళకి కీత అయిపోయింది. ఉండు బావా, అడుగుదాం వస్తున్నా. ఎక్కడికి? ఈబీ ఆఫీస్కేగా, రాయండి రాయండి. అన్ని పార్టీల అజెండా జనానికి గోతులు తవ్వడమే. ఎన్నిసార్లు కొట్టిన తీరేంటి మానవుడు? చిన్నాన్న బండి కూడా ఇక్కడ లేదు. ఎవరు మాయా? చిన్నాన్న మీ అత్తయ్య. హలో, మా మేనత్ వచ్చింది, గొడవ చేస్తోంది. మెగా సీరియల్ ని మించిన మెగా ట్విస్ట్లు ఇస్తున్నావేంట్రా భగవంతుడా. ఇప్పుడు చేస్తున్నాడు చూడు బావ. నీరదకు తాళి కట్టడం అంటే తమాషానా? నేను నీతో రానా? నిన్ను నాతో తీసుకుపోవడానికే ఈ బాధ అంతా. మాయా, మందు మాడికి బాగా కష్టపడుతున్నారా? అవునే బంగారు. ఐ లవ్ యు. ఫోన్ తీయండిరా. ఐ మిస్ యు. మామాజీ తీసి చావండిరా. హలో బావా. నువ్వు పల్లకి ఎక్కాలని చెప్పి మా ఇంట్లో పాడలేవాలని చూస్తున్నావురా? ఏంటి ట్రీట్మెంట్ తీసుకోరా, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. జాగ్రత్త డాక్టర్. తాతయ్యకి ఏం కాలేదు, ఆయన బాగానే ఉన్నారు. నేనే అబద్ధం చెప్పాను. నిన్ను మరే చేయరు. మొగుడు ఫోన్ చేసి పిల్లం పురుగుల మందు తాగింది అన్నాడు. ఇక్కడికి వస్తే కూతురు బెడ్ మీద ఉంది. నాకు తెలిసి రక్త కన్నీర కూతురు అలా నటించమని చెప్పి ఉంటుంది. అది తెలియకుండా ఒట్టేసేస్తున్నావే, మరి ఆ అమ్మాయికి ఏం చెప్తావు మాయా? అక్క అబద్ధం చెప్పుండొచ్చు రబ్బుల్లాభాయ్, కానీ రాధమ్మ అలాంటిది కాదు. దాని కళ్ళు నన్ను చంపేస్తావా మావయ్య అని అడుగుతున్నాయిరా. తప్పు చేశానరా, నాకెందుకు అనిల్ నీరద కనిపించాలి? అన్నిటికీ నేనే కారణం. ఎందుకు మావయ్య ఇలా మాట్లాడతావు? ఎవరా అది ఫోన్లో? ఎవరు లేరు మావయ్య. ఎవరు ఉంటున్నారు? నీరద. చాటుగా ఏం వినడం లేదు. నేనే అన్నా నీ పెళ్లి కోసం మా మావయ్య ఎంత కష్టపడుతున్నాడో తెలుసా అని. ఆ అమ్మాయి అన్ని నాకు లైవ్ లో వినిపించు, తను నా కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకుంటాను అని. ఎప్పటి నుంచి జరుగుతుందిరా? రక్త కన్నీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి. కూడా ఉంటూ నువ్వు ఇలా చేస్తావారా? అయ్యో, అంత మాట్లాడకు మావయ్య. పోరా మావయ్య. చెప్పమ్మా. నాకు విడాకులు ఇప్పించండి. సిగ్గుగా లేదా నీకు ఇలా మాట్లాడడానికి? నాకు విడాకులు ఇప్పించండి. 60 ఏళ్ళు నిండబోతున్నాయి, ఈ వయసులో ఎట్టి నీకు విడాకులు? నలుగురు నవ్విపోరా? ఏ 50 ఏళ్ళప్పుడు మగబిడ్డ లేడని ఏడుస్తుంటే ఊరు నవ్వలేదా? దేవుణ్ణి పట్టుకొని ఎంత మాట అన్నావే, నాలుక తెగిపోతుంది. చాలమ్మా, ఇన్నాళ్ళు నేను ఇంట్లో పడ్డ కష్టాలు చాలు. ఇక మీదటైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. సమస్యను పెద్ద చేయకుండా నన్ను వదిలిపెట్టండి. నువ్వేనమ్మా ఇలా మాట్లాడేది? ఇలా మాట్లాడుతుంటే బాధగా ఉందమ్మా. మీరే కదరా, మీరే కదా నన్ను నా వారసురాల్ని కష్టపెట్టారు. మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడేమోనని మీ అమ్మ నన్ను మాట నీకు ఇష్టం ఉందా లేదా అని కూడా అడగకుండా నా మొగుడిని పెళ్లి చేసుకోవే అంది. నా ఆశలు కలలు అన్నీ వదిలిపెట్టి నా బావ సంతోషంగా ఉంటే చాలు అని వచ్చాను. ఆ దేవుడు నాకు ఒక మొగబిడ్డనివ్వకపోగా ఒకే ఒక ఆడబిడ్డనిచ్చాడు. నోరు లేని పిల్ల, మూగబిడ్డ, దాన్ని ఇచ్చి చేసే చోటు కుటుంబంగా కనపడతలేదు, గొయ్యలా కనపడుతుందని ఏడ్చాను. మంచి కుటుంబం, మంచి అబ్బాయి అని చెప్పి దాన్ని ఇచ్చి చేసిన 2 ఏళ్లలోనే ఆ తాగుబోతోడు దాన్ని తాళి తెంచేశాడు కదరా. నేను ఇంకొక పెళ్లి చేసుకోనే చేసుకోను అన్నందుకు దాని మా నాన్న దాన్ని వదిలేశారు కదరా. 65-70 వయసులో తోడు వెతికేప్పుడు 25 ఏళ్ళ పిల్ల గురించి ఆలోచించారా? నా మనోరాల్ని ఇందిరా ఇందిరా నువ్వే ఈ ఇంటికి మహాలక్ష్మి అని దాన్ని నెత్తిని ఎక్కించుకున్నారు. పని మనిషి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని నా మనవరాల్ని పని మనిషి కింద వాడుకుంటున్నారు అంతే కదా. వద్దు బాబు, ఇక మీదట నా మనవరాల్ని నా కూతుర్ని నేనే చూసుకుంటాను. నా మాట అయినా వినవే ఇంకా వాడినే తలుచుకుంటున్నావా?
పదవే. హలో, నీతో కొంచెం మాట్లాడాలి బాబు. రేపు రమ్మంటారా? ఈరోజే వస్తే బాగుంటుంది. సరే వస్తా. రండి. నమస్కారం. నేరుదా, ఎంత కోపమున్నా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించకుండా వెళ్ళటం పద్ధతేనా? నమస్తే బాబు. కాఫీ తీసుకురా. బాబు, ఇది నా చెల్లెలు. నమస్కారం. మీ నాన్న చేసుకుంటానన్నది మీ కుటుంబంలోకి పిల్లనివ్వకూడదని గొడవ చేస్తోంది. బాబు, మా ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ శ్రావణ పూర్ణిమ రోజు చేయటమే ఆనవాయితీ. అందుకని పెళ్లి ఆ రోజు జరిగి తీరాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ కుటుంబంలోనూ చాలా గొడవలు జరుగుతున్నాయని విన్నాను. ఇక్కడ చూస్తే మామేనల్లుళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంకా ఒక్క నెలే ఉంది.